है वेलकम टू बिजनेस वीकेंड। ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను లోక్సభలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు రెండంకల స్థాయిని నమోదు చేస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. కోవిడ్ ఎఫెక్టుతో దెబ్బతిన్న రంగాలపై దృష్టి పెట్టి వాటికి పూర్వ వైభవం కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆర్థిక సర్వే సూచించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే కీలకమైన ఆర్థిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు కెవి సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం రూపొందించింది. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితిగతులను ఇందులో వివరించిన ఈ బృందం ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన సంస్కరణలను సూచించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 11% చేరుకుంటుందని ఆర్థిక సర్వేలో అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు -7.7% నమోదవచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో వీషేప్ రికవరీ ఉంటుందని కేంద్రం అభిప్రాయపడింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని, అన్ని రంగాలు చతికిల పడినా వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదైందని ఆర్థిక సర్వే తెలిపింది. కేంద్ర ప్రభుత్వం హెల్త్ కేర్ రంగంపై దృష్టిని కేంద్రీకరించాలని, కరోనా వైరస్ నుంచి కోలుకుని ప్రీ కోవిడ్ స్థాయికి వెళ్లడానికి మరో 2 ఏళ్ల సమయం పట్టవచ్చని అంచనా వేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో సేవలు, వినియోగం, పెట్టుబడుల రంగాలు చాలా వేగంగా పుంజుకుంటాయని సర్వే తెలిపింది. ఈ ఏడాది ప్రభుత్వం తన 3.5% ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోకపోవచ్చని కూడా ఆర్థిక సర్వే అంచనా వేసింది. కోవిడ్ ఎఫెక్ట్తో కాంట్రాక్ట్ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతుల క్షీణత దేశీయ ఆర్థిక వృద్ధిని బాగా దెబ్బతీశాయి. ఇక ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం వచ్చే 2 ఏళ్లలో దేశీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నిరుపేదలను పేదరికం నుంచి బయటపడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించింది. 3వ త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆర్థిక ఫలితాలు, అంచనాలను అందుకోలేకపోయాయి. కంపెనీ నికర లాభం 19.8 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో కంపెనీ 569.7 కోట్లుగా ఉంది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 12% వృద్ధితో 4,930 కోట్లకు పెరిగింది. కంపెనీ స్థూల మార్జిన్ 54.1% నుంచి 53.8% తగ్గింది. ఎబిటా 1,185 కోట్లు కాగా ఎబిటా మార్జిన్ 24% చేరింది. వాయిదా పడ్డ పన్ను ఆస్తులను గుర్తించకపోవటం వల్ల 3వ త్రైమాసికంలో లాభాలపై ప్రభావం చూపాయని కంపెనీ ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో లారస్ ల్యాబ్స్ నికర లాభం భారీగా పెరిగింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం 274% వృద్ధితో 273 కోట్లుగా నమోదైంది. అలాగే కంపెనీ మొత్తం ఆదాయం 76% వృద్ధితో 1,288 కోట్లకు పెరిగింది. ఎబిటా 189% వృద్ధితో 433 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్ 34% చేరింది. ఇక ఈపీఎస్ 264% వృద్ధితో 5.1% పెరిగింది. కంపెనీ లాభాలు భారీగా పెరగడంతో 2 రూపాయల ముఖవిలుగ కలిగిన ఒక్కో షేర్పై 40 పైసల మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. హైదరాబాద్కు చెందిన మరో ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా నికర లాభం 129% వృద్ధితో 147 కోట్లుగా నమోదైంది. అలాగే మొత్తం ఆదాయం 20% వృద్ధితో 845 కోట్లకు చేరుకుంది. ఫినిష్డ్ డోసేజెస్ విభాగంలో ఆదాయాలు పెరుగుతున్నాయని, ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ ఇంటర్మీడియట్స్ విభాగంలో 48% వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో కొత్త యూనిట్ నిర్మాణానికి వచ్చే 3 ఏళ్లలో సంస్థ 400 కోట్లను కంపెనీ ఇన్వెస్ట్ చేయనుంది. వాటాదారులకు 3వ మధ్యంతర డివిడెండ్గా ఒక్కో షేర్కు 25 పైసల చొప్పున చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది. దేశీయ మార్కెట్లోకి మరో రీట్ ఐపీఓ వస్తుంది. 2019లో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, 2020లో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లు ఐపీఓకు రాగా, వచ్చే నెలలో మరో కంపెనీ బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూకు రానుంది. 3వ ఫిబ్రవరి ప్రారంభమై 5న ముగిసే ఐపీఓ ద్వారా ఈ కంపెనీ 3,800 కోట్ల నిధులను సేకరించే అవకాశం ఉంది.
ఇష్యూ ప్రైస్ బ్రాండ్ను ఒక్కో షేరుకు 274 నుంచి 275గా కంపెనీ నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 200 షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. We believe this presents a unique investment opportunity for investors looking for attractive risk-adjusted returns. I would like to give my best wishes to the entire Brookfield team as they embark on this next phase of REIT IPO. As we heard, the anchor tranche opens and closes on 2nd of Feb. The issue opens on February 3rd and it closes on February 5th. On that note, I once again thank you all and stay safe, stay healthy. Thank you. ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్షలేని దాతృత్వ సంస్థగా గుర్తింపు పొందింది యునైటెడ్ వే వరల్డ్ వైడ్. ఈ సంస్థకు చెందిన హైదరాబాద్ చాప్టర్ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ 10వ వార్షికోత్సవం సందర్భంగా టెనాసిటీ పేరుతో 2 రోజుల కాంక్లేవ్ను నిర్వహించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఇవాళ ముగియనుంది. సేవా రంగంలో కార్పొరేట్ల పాత్ర అంశంతో పాటు తదితర అంశంపై ఈ సదస్సులో చర్చించారు. సమాజ సేవలో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ చాప్టర్ కు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు. I feel very proud that United Way has reached this very important milestone and we are commemorating this milestone through these kind of interactions. One very great thing about United Way, and I speak a lot about United Way whenever we receive companies who are setting up their offices, their technology centers in Hyderabad. And as you know, globally, the emphasis on charity, apart from the infrastructure, talent, government policies, etc. I do make it a point to tell them that we have wonderful platforms like the United Way, which will help you straight away, right on day one, get into social development projects, get into charity, get into philanthropy. And you can be absolutely sure about the reliability of the efforts which this platform, the United Way Hyderabad platform, can bring to you. And I also believe that this is something which is very unique that we bring on to the table. The value proposition that United Way Hyderabad brings is twofold. One is that we select the implementation partners very, very well. In fact, I use a kind of a parallel while speaking about United Way, that it is the crystal for NGOs. So if a NGO has been identified by United Way to partner in a particular implementation program, then you can be assured that complete due diligence, complete verification about that NGO has been done. We are over more than 30 plus donors. Thanks to each of you for making us do what we are doing today. From 28 lakhs to 70 crores a year, more than 500%, 600% growth. From one project when we started, we now have proudly more than 170 projects ongoing in the organizations. And from none to we could rejuvenate 3 lakes under the Wake the Lake program. And from none, we proudly say that 55% of the government schools under GHMC are now covered by United Way of Hyderabad. And last but not least, we were then serving maybe less than 100 people. And now proudly, accumulating all the 10 years, we are serving more than 1.3 million people. The facts speak about what we have contributed and what we can do with your continued support. We take a pride in saying our due diligence process in building or onboarding the nonprofits is one of the best and thorough. We ensure that we follow a methodical process in what we do, which actually connected very well with our corporate donors. It's wonderful in terms of what we have witnessed today with Tenacity kickoff, the virtual summit of UWH 10th anniversary celebrations. Having listened to the insights from PK on the role of corporate leaders maximizing value for social sector,
I saw so many examples of the positive impact that CSR projects had. I'm going to focus on American companies because I was the U.S. Consul General, but almost from the moment I arrived, you know, I saw what our companies were doing. So just about right when I arrived, Salesforce opened its offices in Hyderabad. And they, in addition to explaining, you know, how many people they were hiring, what they were doing, which you would think would be the focus of their intention, they really stressed their commitment to corporate social responsibility globally, you know, which included devotion of their product and their profit and their people. And to me, it was very interesting. That was their calling card. That sort of represented who they were, you know, the values they had, what they did. And it's so important, as we all know, for organizations to stress their values, not only to their own people, but to the public. And so time and time again, when I visited, you know, many of the 130 companies in Hyderabad, we would ask, my team and I would ask about their CSR program. And what we found was, you know, it was definitely built into the overall strategic plan of the company, you know, how these projects were fitting in, you know, what was the message they were conveying about, you know, their company. But I want to stress a couple of things. One was, you know, you would think this is because India requires this under the Companies Act. Business weekend lo ippudu short break teeskundam. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్టు లేకపోవడం, బడ్జెట్కు సంబంధించి అప్డేట్స్తో దేశీయ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 2593 పాయింట్లు, నిఫ్టీ 737 పాయింట్లు నష్టపోయాయి. ఈ వారం ఐటీ షేర్లు భారీ కరెక్షన్కు గురయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 7% పడిపోయింది. నిఫ్టీ ప్రధాన షేర్లలో క్రాసిన్ 5.14%, యాక్సిస్ బ్యాంక్ 2.95%, సిప్లా 2.18%, సన్ఫార్మా 1.98% లాభంతో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మారుతి సుజుకి 10.41%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 10.07%, టాటా మోటార్స్ 9.26%, డాక్టర్ రెడ్డీస్ 8.64% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. వడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్లలో ర్యాలీ ఉండవచ్చు అనే అంశాలపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ ఈ వారం చూస్తే కనుక పడటానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకు తెలిసిందే, గత 10 నెలలుగా మార్కెట్ విపరీతమైన బుల్లిష్ ట్రెండ్ తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూసాము. టెక్నికల్గా ఓవర్ బాట్, అలాగే ఫండమెంటల్గా వాల్యూస్ అన్నీ ఓవర్ స్ట్రెచ్ అవడంతో కొంచెం ఇన్వెస్టర్లందరూ కూడా అమ్మకాలు జరపడంతో మార్కెట్ కరెక్ట్ అయింది. ఎఫ్ఐస్ చూస్తే కనుక చాలా కాలం తర్వాత హెవీగా అమ్మకాలు జరపడంతో మార్కెట్లో కూడా కరెక్షన్ వచ్చింది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా కొంచెం హై లెవెల్లో బాగా అమ్మకాలు జరపడంతో మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. అమెరికన్ మార్కెట్స్ కూడా బాగా పట్టడంతో మన మార్కెట్లో కూడా కొంచెం రియాక్షన్ కనిపించింది. కానీ ఒకసారి కొన్ని ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ చూస్తే కనుక మన దగ్గర పాజిటివ్గా ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఐఎంఎఫ్ ఇండియన్ ఎకానమీ ప్రొజెక్షన్స్ స్ట్రాంగ్గా ఇచ్చింది. అలాగే ఈ మధ్య కార్పొరేట్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా అంచనాలు తగ్గట్టుగా అంచనాలు మించి మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేయడం చూసాం. సో ఓవరాల్గా ఎకనామిక్ అండ్ ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో మార్కెట్ ఫండమెంటల్గా పెద్దగా ఏం మార్పు లేదు, కొంచెం ఓవరాల్గా పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. ఒకసారి మన సెక్టర్ వైస్ చూస్తే కనుక ఈ మధ్య బాగా పెరిగిన సెక్టర్స్ ఐటీలో కూడా ఒక కరెక్షన్ వచ్చింది, ఫార్మాలో కూడా కరెక్షన్ వచ్చింది, పిఎస్యు ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా కరెక్షన్ వచ్చింది, కెమికల్స్లో కరెక్షన్ వచ్చింది. అలాగే మనకి ఒకసారి చూస్తే కనుక ఆటో స్టాక్స్లోను, ఫైనాన్షియల్స్లోను, ఎఫ్ఎంసీజీలో అన్ని సెక్టర్లో బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మన మార్కెట్లో కనిపించింది. సో మార్కెట్ చూస్తే కనుక మనకి నెక్స్ట్ మేజర్ ట్రిగర్ సోమవారం నాడు మనందరికీ తెలిసిందే యూనియన్ బడ్జెట్ ఉంది. సో బడ్జెట్ ట్రెండ్స్ బట్టి మార్కెట్ నెక్స్ట్ షార్ట్ టర్మ్ మూమెంట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మార్కెట్ వర్గాలు చూసేది ఏంటంటే బడ్జెట్ స్టాక్ మార్కెట్ మీద బహుశా ఏమైనా ట్యాక్సెస్ ఏమైనా పెంచుతారా లేదా అనేది ఒక మేజర్ క్రైటీరియా, బహుశా మేజర్ డెసిసివ్ ఫ్యాక్టర్గా కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఒకసారి ఈ వారం మనం కొన్ని మనం చూడవలసింది స్ట్రాంగ్ రికమెండేషన్స్ లేవు, కాకపోతే ఎల్ఎన్టీ స్ట్రాంగ్గా ఉండి కొంచెం రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు మద్దతు 1300 దగ్గర కనిపిస్తుంది.
ఒకవేళ కనుక బడ్జెట్ తర్వాత 1300 దగ్గర స్టెబిలైజ్ అవుతే షార్ట్ టర్మ్ కి కన్సిడర్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు 1360 లెవెల్స్లో గట్టి మద్దతు కనిపిస్తుంది. ఆ లెవెల్లో కొంచెం రికవర్ అయింది కాబట్టి కొంచెం స్టెబిలైజ్ అవుతే ఈ లెవెల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఎస్బీఐ హై నుంచి కరెక్ట్ అయ్యి 270 రూపాయల దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుంది. ఒకవేళ బడ్జెట్ తర్వాత కూడా ఈ లెవెల్లో కొంచెం నిలబడితే కనుక షార్ట్ టర్మ్లో ఈ స్టాక్స్లో పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే ఒకసారి మన మిడ్ క్యాప్ స్టాక్లో చూస్తే కనుక కోరమండల్ ఇంటర్నేషనల్ 845 లెవెల్స్లో ట్రేడ్ అవుతోంది. గత కొన్ని వారాలుగా మార్కెట్ బాగా రియాక్షన్ వచ్చినప్పటికీ కోరమండల్ ఇంటర్నేషనల్ మటుకు బాగా పటిష్టంగా కనిపిస్తుంది. బయింగ్ సపోర్టు క్లియర్గా కనిపిస్తోంది. ఫెర్టిలైజర్ రిలేటెడ్ కంపెనీ అండ్ బడ్జెట్లో ఫార్మింగ్ సంబంధించిన వరకు కూడా పాజిటివ్ న్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రిఫార్మ్స్ కూడా ఉండొచ్చు అనుకుంటున్నారు. సో కాబట్టి ఫండమెంటల్గా ఈ మధ్య రిజల్ట్స్ కూడా చాలా బాగుంది. వాల్యుయేషన్స్ కూడా బాగా అట్రాక్టివ్గా ఉంది. సో కోరమండల్ ఇంటర్నేషనల్ కనుక ఏమాత్రం బడ్జెట్ తర్వాత కూడా నిలకడగా ఉందంటే కనుక డెఫినెట్గా కోరమండల్ ఇంటర్నేషనల్ని ఒక ఇన్వెస్ట్మెంట్ బై కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతిపత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్స్ టచ్ చేసిన తర్వాత, సెన్సెక్స్ 50,000 అబోవ్ లెవెల్స్ టచ్ చేసిన తర్వాత నార్మల్గా మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడం సహజంగానే మనం చూడాల్సిన అంశం కింద చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ప్రాఫిట్స్ ఎక్సెస్గా ఉన్నాయో అక్కడ ప్రాఫిట్స్ బుకింగ్ చేయమని ఇన్వెస్టర్స్కి గత కొన్ని వారాలుగా చెప్తూ వస్తున్నాం. సో ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఏదైతే స్టాక్లో వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయో, అంతేకాకుండా క్యాష్లో ఉన్నారో, ప్రస్తుతం ఆ స్టాక్స్ కనుక ఏమైనా మేజర్గా కరెక్ట్ అయినట్లయితే అటువంటి స్టాక్స్లో మళ్ళీ తిరిగి ఎంటర్ అయ్యి ఒక పొజిషన్ని బిల్డప్ చేసుకుంటే కనుక లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఎర్నింగ్స్ సీజన్ అనేది మార్కెట్లో కొనసాగుతుంది. ఏదైతే కంపెనీస్ ఎర్నింగ్స్ డిక్లేర్ చేస్తూ వస్తున్నాయో ప్రస్తుతం ఆల్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేది చాలా రిబౌండ్ అయ్యి ఎర్నింగ్స్ చాలా పాజిటివిటివ్గా రావడం మార్కెట్స్కి చాలా మంచి అంశం కింద మనం చూడాలి. అందువల్ల కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ట్రాక్ రికార్డ్ అనేది గణనీయంగా పెరుగుతూ ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉండటంతో రానున్న రోజుల్లో కూడా ఈ ఎర్నింగ్స్ కనుక సస్టైన్ అయినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం ఒక కరెక్ట్ ఫేజ్లో ఉన్నప్పటికీ మళ్ళీ రీబౌండ్ అయ్యి మళ్ళీ మార్కెట్స్ ఆల్ టైమ్ హైని టచ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వచ్చే వారం బడ్జెట్ ఉండటంతో మార్కెట్స్ ఎక్స్ట్రీమ్ వాలటాలిటీకి లోన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఎవరైతే బడ్జెట్లో ఏదైతే స్టాక్స్ స్పెక్యులేట్ చేద్దాం అనుకుంటున్నారో షార్ట్ టర్మ్లో జాగ్రత్తగా ఉండాల్సిన అంశం కింద మనం చూడాలి. ఎందుకంటే మార్కెట్స్ ఒక ఆల్ టైమ్ హై లెవెల్లో నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి ప్రస్తుతం బడ్జెట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండటంతో మార్కెట్స్లో ఒక ఎక్స్ట్రీమ్ వాలటాలిటీ అనేది నెలకొన్న ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఏదైతే షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకుంటున్నారో ఎక్స్ట్రీమ్ కాషియస్గా ఉండి బడ్జెట్లో వచ్చే సెక్టర్స్ మరియు స్టాక్స్లో ఇన్సెంటివ్స్ ఏ రకంగా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఉండబోతున్నాయో చూసుకుని క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ హై టచ్ అయిన తర్వాత కొంచెం మార్కెట్లో కరెక్టివ్ ఫేజ్ అనేది వస్తూ ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో పొజిషన్స్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే గత కొంతకాలంగా మనం అడ్వైజ్ చేస్తున్నట్లు వకార్డ్ ఫార్మాసిటికల్స్ కొంచెం హై లెవెల్కి వెళ్ళి మళ్ళీ కొంచెం కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. ఈ స్టాక్స్లో డిప్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం 480 లెవెల్స్లో 500 రేంజ్ ఈ రేంజ్లో కనుక కొన్నట్లయితే రానున్న నెక్స్ట్ కపుల్ ఆఫ్ 2-3 క్వార్టర్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా పిరామిల్ ఎంటర్ప్రైజెస్ కూడా మనం గత కొంతకాలంగా అడ్వైజ్ చేయడం జరిగింది. పిరామిల్ ఎంటర్ప్రైజెస్ కూడా ప్రస్తుతం మార్కెట్ కరెక్షన్లో తగ్గడం జరిగింది. ఈ లెవెల్లో కూడా పిరామిల్ ఎంటర్ప్రైజెస్ని కొన్నట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రస్తుతం 90 రూపీస్ స్టాక్ ప్రైస్లో 7.5% అంటే 7.50 రూపీస్ డివిడెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్స్ కనుక ప్రస్తుతం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి డివిడెంట్ ఇవి కూడా చక్కగా 7.5% రిటర్న్ వస్తుంది. అంతేకాకుండా లాక్డౌన్ నిబంధనలు కంప్లీట్గా తొలగించడంతో ఫ్యూయల్కి మంచి డిమాండ్ వస్తుంది. అందువల్ల రానున్న రోజుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో మనం ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రస్తుత ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. అందువల్ల ఈ స్టాక్స్లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ రేంజ్లో కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కనుక ఇన్వెస్టర్స్ అక్యూములేట్ చేసినట్లయితే
రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.